हाय फ्रेंड्स फ्रेंड्स मन को आचार्य नागार्जुन यूनिवर्सिटी सेंटर फॉर डिस्टेंस एजुकेशन गुंटूर नीचे और नोटिफिकेशन रिलीज़ सो एवरना डिस्टेंस एजुकेशन लो चदुवु पूर्ति चेयालनुकुन्न वाले नोटिफिकेशन उपयोगपड़ती सो एवरना मेम संवत्सरं डिग्री चेयलेदु पीजी चेयलेदु अनुकुने वाळ्ळु सो डायरेक्टगा मीरु डिस्टेंस द्वारा चेसि सो मीरु इंट्लोने उंडि चदुवुकोनि एग्जाम्स कि मात्रं वेळ्ळि अटेंड कावच्चु इदे डिस्टेंस एडुकेशन सो इक दीनि पूर्तिकि संबंधिंचिन विवरालु चूद्दां सो मनकि आन्लैन अप्लिकेशन अनेदि आल्रेडी स्टार्ट अयिपोयिंदि सो दीनिकि एवरैना अप्लाई चेसे वाळ्ळु उंटे अप्लाई चेसुकोवच्चु सो इंडियालोने कादु एक्कडि वाळ्ळैना अप्लाई चेसुकोवच्चु ई अप्लिकेशन्स अनेदि सो मनकि 31/3/2022 लोपल अप्लाई चेसुकोवाल्सि उंटुंदि सो इंदुलो मनकि आफर चेसिन कोर्सुलु चूसिनट्लयिते मनकि सो ఇక్కడ పీజీ ఆర్ట్స్ ప్రోగ్రామ్స్ అండి ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ తెలుగు ఎంఏ హిందీ ఎంఏ సాంస్క్రిట్ ఎంఏ ఎకనామిక్స్ ఎంఏ హిస్టరీ ఎంఏ పొలిటికల్ సైన్స్ ఎంఏ సోషియాలజీ ఎంఎస్డబ్ల్యూ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇవి పీజీ కోర్సులు అండి. అదేవిధంగా పీజీ కామర్స్ మేనేజ్మెంట్స్ కోర్సు చేయాలనుకున్న వాళ్ళు ఎంకామ్ అకౌంటెన్సీ ఎంకామ్ బ్యాంకింగ్. సో ఇక నెక్స్ట్ చూసినట్లయితే యూజీ ఆర్ట్స్ ప్రోగ్రామ్స్ సో బీఏ ఎకనామిక్స్ అంటే బీఏ హెచ్ఈపీ కానీ అదేవిధంగా బీఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పాలిటిక్స్ ఎకనామిక్స్ బీఏ ఎకనామిక్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీ సో ఇలా కాంబినేషన్ సబ్జెక్టులు మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఎంచుకొని మీరు ప్రోగ్రామ్స్కి సో రన్ కావచ్చు అనమాట. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కామర్స్ అండ్ మేనేజ్మెంట్ బీకామ్ జనరల్ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీబీఏ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఇక నెక్స్ట్ లైబ్రరీ ప్రోగ్రామ్స్ సో బిఎల్ఐఎస్సి బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎంఎల్ఐఎస్సి మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. నెక్స్ట్ సర్టిఫికేట్ కోర్సులు కూడా చేయొచ్చండి ఇందులో. సో సర్టిఫికేట్ కోర్స్ ఫర్ హెచ్ఐవి ఎయిడ్స్ కౌన్సిలింగ్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ హోటల్ అండ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ డిప్లొమా ఇన్ ఫుడ్ ప్రొడక్షన్. సో ఈ కోర్సులన్నీ కూడా ఈ యూనివర్సిటీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆన్లైన్ అడ్మిషన్ పోర్టల్ ఫర్ క్యాలెండర్ 2022 సో విల్ ఓపెన్ ఆన్ సో 4/3/2022 అండ్ క్లోజెస్ ఆన్ 31/3/2022 మిడ్ నైట్. ఓకే మనకి 4వ తారీఖు అనేది స్టార్ట్ అయింది 31వ తారీఖు చివరి తేదీ అని ప్రకటించడం జరిగింది. ఇక మీరు ఆన్లైన్లోనే ఇది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ కోర్సు చదవడానికి ఏ కోర్సు చదవడానికి ఎవరు అర్హులు అనేది అదేవిధంగా సంవత్సరాలు ఇక నెక్స్ట్ వచ్చేసి ఫీజులు ఎంత కట్టాలి అనేది మొత్తం పూర్తిగా చూడొచ్చు ఇక్కడ మనము. సో ఇక్కడ చూడొచ్చు ముందుగా సో మనకి కోర్సు కోడ్ ఇచ్చారు అదేవిధంగా కోర్స్ నేము ఎలిజిబిలిటీ డ్యూరేషను మీడియము ఫస్ట్ ఇయర్ ఫీజు. సో ఇక్కడ చూడొచ్చు మనం బీఏ చేరాలనుకున్న వాళ్ళు సో 10+2 స్ట్రీమ్ అండి ఇంటర్మీడియట్ వొకేషనల్ కానీ లేదా ఐటీఐ 2 ఇయర్ చేసిన వాళ్ళు లేదా బీఐఈ ఏపీఓఎస్ఎస్ టీఓఎస్ఎస్ ఎన్ఐఓఎస్ అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఓపెన్ స్కూల్ సొసైటీ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ సొసైటీ. సో వీళ్ళు ఎవరైనా చదవచ్చు లేదా 10th క్లాస్ అంటే 10+2 రెగ్యులర్ చేసిన వాళ్ళు చదవచ్చు ఎవరైనా ఈ కోర్సులు చేయడానికి అర్హులు అనమాట. సో మనకి టోటల్గా 6 సెమిస్టర్స్ ఉంటాయి డిగ్రీలో. సో ఇక్కడ చూడొచ్చు మనము టోటల్గా డ్యూరేషన్ అనేది 3 ఇయర్స్ అంటే 6 సెమిస్టర్స్ లాగా ఇచ్చాడు. సో మీడియం వచ్చేసి తెలుగులో మీడియంలోనే ఉంటుంది అంత సబ్జెక్ట్ అనేది. ఇక ఫీజు చూసినట్లయితే కేవలం 4880 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది ఓకే ఫస్ట్ ఇయర్ ఫీజెస్ అనేది. సో ఇక నెక్స్ట్ యూజీ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ కోర్సెస్ అండి బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్స్ బీకామ్ జనరల్ బీకామ్ అంటే బీబీఏ. సో వీళ్ళు కూడా సో ఇంగ్లీషు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇవి 3 సంవత్సరాల కోర్సులు డిగ్రీ అనేది. ఇక్కడ మనకి ఫీజులు చూసినట్లయితే యూజీ బీకామ్ కంప్యూటర్ అప్లికేషన్ వాళ్ళకి 6730 రూపాయలు సో బీకామ్ జనరల్ వాళ్ళకి 5630 రూపాయలు సో బీబీఏ చేయాలనుకున్న వాళ్ళకి 6730 రూపాయలు. సో ఇంత మనకి ఫస్ట్ ఇయర్ ఫీజు అనేది ఉంటుంది. నెక్స్ట్ ఆర్ట్స్ కోర్సెస్ చేయాలనుకున్న వాళ్ళు ఇంకా చూడొచ్చు సో ఎంఏ ఇంగ్లీషు సారీ పీజీ ఆర్ట్స్ కోర్స్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది. సో పీజీలో ఎంఏ ఇంగ్లీషు అదేవిధంగా తెలుగు ఎంఏ సాంస్క్రిట్ ఇవన్నిటికి డిగ్రీలో చేసిన వాళ్ళు ఇక్కడ చూడొచ్చు ఎంఏ ఇంగ్లీష్ చేయాలనుకున్న వాళ్ళు ఎనీ బ్యాచులర్ డిగ్రీ విత్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి 2 ఇయర్స్ అండి కోర్స్ ఇది. సో మనకి పీజీ అనేది 2 ఇయర్స్ తెలుసు. సో అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ అనేది ఉంటుంది 6730 రూపాయలు ఫీజు అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎంఏ తెలుగులో చేయాలనుకున్న వాళ్ళు సో బ్యాచులర్ డిగ్రీ విత్ తెలుగు సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది ఇది 2 ఇయర్స్ కోర్సు తెలుగు మీడియంలో సబ్జెక్ట్ అని ఉంటుంది 6730 రూపాయలు ఫీజు. సో ఇక్కడ మనకి దాదాపుగా అన్ని 6730 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఇక నెక్స్ట్ సోషియాలజీ అదేవిధంగా చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ ఎంఎస్డబ్ల్యూ చేయాలనుకున్న వాళ్ళకి 10000 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది ఇంగ్లీష్ మీడియంలో సబ్జెక్ట్ అని ఉంటుంది ఓకే. నెక్స్ట్ జర్నలిజం కోర్స్ చేయాలనుకున్న వాళ్ళు 6730 రూపాయలు ఎంఏ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ వాళ్ళు సో 8930 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పీజీ కామర్స్ కోర్సెస్ అండి ఇది కూడా ఎంకామ్ అకౌంటెన్సీ ఎంకామ్ బ్యాంకింగ్. సో మనకి బీకామ్ లేదా బీబీఎం బీకామ్ లేదా బీబీఎం ఈ 2 కోర్సులకు కూడా ఒకటే క్వాలిఫికేషన్ ఇచ్చాడు. సో 2 ఏళ్ల కోర్సు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది టీచింగ్ అనేది 6730 రూపాయలు ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ కోర్సు బీఎల్ఐఎస్సి
బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా ఎంఎల్ఐఎస్సి. సో బిఎల్ఎస్సీ చేయాలనుకున్న వాళ్ళకు ఎనీ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. 8175 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎంఎల్ఐఎస్సీ చదవాలనుకున్న వాళ్ళకు బిఎల్ఐఎస్సీ చేసి ఉండాలి. సో 10175 రూపాయలు ఫీజు ఉంటుంది. నెక్స్ట్ సర్టిఫికేట్ కోర్సెస్ అండి. సర్టిఫికేట్స్ కోర్సెస్ ఇన్ హోటల్ అండ్ హౌస్ కీపింగ్, ఇక్కడ హాస్పిటల్ అండ్ హౌస్ కీపింగ్. సో ఎస్ఎస్సీ 10th క్లాస్ చదివిన వాళ్ళు చేసుకోవచ్చు ఈ కోర్సు. 1 ఇయర్ అనేది ఉంటుంది. 5580 రూపాయలు ఫీజు అండి. నెక్స్ట్ సర్టిఫికేట్ కోర్స్ ఇన్ హెచ్ఐవి ఎయిడ్స్ కౌన్సిలింగ్, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ హ్యావింగ్ పారామెడికల్ క్వాలిఫికేషన్ విత్ 10+2, వీళ్ళకి 1 ఇయర్ కోర్స్ ఉంటుంది. 4680 రూపాయలు. నెక్స్ట్ డిప్లొమా ఇన్ ఫుడ్ ప్రొడక్షన్, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి. 7080 రూపాయలు ఫీజు ఉంటుంది. సో ఇది టోటల్గా మనకి, సో ఇంటి దగ్గర ఉండి చదివి ఎగ్జామ్స్కి మాత్రమే అటెండ్ అవుతే సరిపోతుంది. వాళ్ళు ఇచ్చిన ఎగ్జామ్ సెంటర్స్లో వెళ్ళి మనం ఎగ్జామ్స్ అనేది రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ 1 ఇయర్ అడ్మిషన్ ఫీజు ఇంక్లూడ్స్ అసైన్మెంట్ అండ్ ఎగ్జామినేషన్ ఫీజ్ ఫర్ అపియరింగ్ ఎగ్జామినేషన్స్. సో మీరు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఫీజులు అడ్మిషన్ ఫీజులు వచ్చేసి, సో మనకు అసైన్మెంట్ అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజులు కలిపి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో సెపరేట్ ఎగ్జామినేషన్ ఫీజు ఈజ్ పేయబుల్ ఫర్ రైటింగ్ సప్లిమెంటరీ ఆర్ బెటర్మెంట్ ఎగ్జామినేషన్స్. సో మీరు పాస్ అయి ఉంటారు లేదా ఇంకా మంచి బెటర్మెంట్ మార్కులు కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. దోస్ హూ ఫెయిల్డ్ టు పే ద ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ అడ్మిషన్ ఫీజ్ యాజ్ పర్ షెడ్యూల్ మస్ట్ అప్లై ఫర్ రెగ్యులరైజేషన్ ఆఫ్ బ్రేక్ ఆఫ్ స్టడీ అండ్ షుడ్ పే సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ ఫీజ్ ఆల్సో. సో ఫీజ్ ఇంక్లూడ్స్ ట్యూషన్ ఫీజ్ ప్లస్ ఎగ్జామినేషన్ ఫీజ్ ప్లస్ టీసీ ప్లస్ ఎంసీ ప్లస్ అంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ అదేవిధంగా ఓడి ప్లస్ కన్సాలిడేటెడ్ మార్క్స్ మేము అన్నీ కలిపి కూడా ఫీజులు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీరు సపరేట్గా ఎటువంటి ఫీజులు పే చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఇక్కడ మెన్షన్ చేసిన ఫీజులు మాత్రమే పే చేస్తే సరిపోతుంది. కేవలం మీరు బెటర్మెంట్ లేదా కంపార్ట్మెంటల్ మీద అప్లై ఒకవేళ ఫెయిల్ అయ్యి కట్టాలనుకున్న వాళ్ళు మాత్రమే మళ్ళీ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీరు అప్లై చేసేటప్పుడు మీ యొక్క 10th మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు ఇవన్నీ మీరు సర్టిఫికేట్లు అనేది తీసుకొని పోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, క్యాస్ట్, ఫోటో ఇవన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అవసరమైన డాక్యుమెంట్లు. సో కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు లేదా నెట్ సెంటర్కి వెళ్ళినప్పుడు లేదా మీ డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ చేసుకోవాలనుకున్నప్పుడు జాగ్రత్తగా చేసుకోండి అన్ని డీటెయిల్స్. ఓకే, సో మనకి చివరి తేదీ చూసినట్లయితే 31/3/2022. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.